వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో దీక్ష చేపట్టాల్సి ఉంది. అయితే దీక్ష కోసం తమ ఇంటికి రావద్దంటూ షర్మిలను మరణించిన నిరుద్యోగి నరేష్ తండ్రి కోరారు. ఆయన వ్యాఖ్యలతో వైఎస్ఆర్సీపీ నేతలు పునరాలోచనలో పడ్డారు. నరేష్ విషయానికి వస్తే ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. నరేష్ ముగ్గురు అండలకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. తనకు ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం రాలేదనే బాధతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.